ఆటోమేటిక్ అనర్హత చాలా కఠినం చట్టసభ సభ్యులపై తీర్పులు ఇచ్చేటప్పుడు న్యాయస్థానాలు జాగృతగా ఉండాలి 14 ఏళ్ల శిక్ష అనంతరం 6 ఏళ్ల అనర్హత అంటే పరిస్థితి ఏమిటి సుప్రీం జైలు శిక్ష పడ్డ చట్టసభ సభ్యులపై ఆటోమేటిక్ అనర్హత వేటు వేయాలన్న నిబంధన చాలా కఠినమైనదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది శిక్ష విధించే ముందు కోర్టు చాలా జాగృతగా ఆలోచించాల్సి ఉంటుందని తెలిపింది తనకు పడ్డ శిక్షపై హైకోర్టు స్టే విధించిన లోక్సభ కార్యాలయం తన పదవిని పునరుద్ధరించలేదంటూ లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ వేసిన కేసుపై విచారణ జరిపిన జస్టిస్ కేఎం జోసెఫ్ జస్టిస్ బివి నాగరత్నాల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది కేంద్రం తరపున అదనపు సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 8 3 ప్రకారం రెండేళ్ల శిక్ష పడ్డ ప్రజా ప్రతినిధులు తక్షణమే ఆటోమేటిక్ గా అనర్హులవుతారని తెలిపారు ధర్మాసనం స్పందిస్తూ ఒకవేళ 14 ఏళ్ల శిక్ష పడితే ఆ శిక్ష కాలం జైలు నుంచి విడుదలైన అనంతరం ఉండే 6 ఏళ్ల అనర్హత పరిస్థితిని ఊహించండి అని వ్యాఖ్యానించింది అందువల్ల తీర్పులు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఇదే సందర్భంగా కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా ధర్మాసనం స్పందించింది మహమ్మద్ ఫైజల్ పై విధించిన శిక్షను నిలుపుదల చేస్తూ మళ్ళీ ఎన్నికలు జరపడం వల్ల ఖర్చులు పెరిగిపోతాయని సో రాహుల్ గాంధీకి సంబంధించిన అనర్హత వేడిపడ్డ తర్వాత ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు అందులో ఉన్న లోపాలు మంచి చర్యలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతామని సుప్రీంకోర్టు కూడా స్పందించింది సో సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహార శైలిని తప్పుపట్టినటువంటి వాతావరణం చాలా క్లియర్గా మనకు కనబడుతూ ఉన్నది